अंदर की हाई टीएस एमसेट 2021 काउंसलिंग प्रोसेस वच्चेसी ई रोज नुंचि स्टार्ट अवुतुंदि ओकेना सो ई काउंसलिंग प्रोसेस लो रेंडु इंपॉर्टेंट थिंग्स उन्नायि ओकटि वच्चेसी ऑनलाइन लो प्रोसेसिंग फी कट्टडं तर्वात सेकंड थिंग वच्चेसी मी सर्टिफिकेट वेरिफिकेशन कोसम स्लॉट बुक चेसुकोवडं ఈ రెండు పాయింట్స్ పైన నేను ఒక రెండు వీడియోస్ అయితే చేశానన్నమాట ఓకేనా సో ఆ రెండు వీడియోస్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి మీరు మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఫీజు అనేది ఎలా కట్టాలి ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి అక్కడ ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట ఇవి సో ఒకసారి చూడండి ఆ వీడియోస్ అనేది నెక్స్ట్ ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలన్నమాట ఓకేనా సో ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుంటారో మీరు మీ సర్టిఫికేట్స్ అనేది హెల్ప్ లైన్ సెంటర్స్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో సో ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా కూడా వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు ఉండదన్నమాట అక్కడికి నిలిపేస్తారు ఓకేనా సో ఈ వీడియో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఫస్ట్ మనం ఆ లిస్ట్ చూద్దాం సర్టిఫికేట్స్ లిస్ట్ చూద్దాం తర్వాత నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ట్యూషన్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ రావాలంటే కనుక మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత అమౌంట్ ఉండాలి ఓకేనా సో ఎంత అమౌంట్ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటే కనుక మనకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది కొంతమంది ఏంటంటే ఎక్కువ అమౌంట్ పెట్టుకుని పోతారనమాట సో అలాంటి వాళ్ళకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అయితే రాదు ఎంత ఉండాలి విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలి అలాగే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలి అని తెలుసుకుందాం ఓకే ఎస్ సో ఇంకా లేట్ చెక్కిన వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూసుకోవచ్చు మీరు సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు అక్కడ మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన సర్టిఫికేట్స్ లిస్ట్ ఇదే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి అండ్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సో మీరు ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుంటారో వాటికి 2 సెట్లు జిరాక్స్ కాపీస్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు టీఎస్ఎంసెట్ 2021 ర్యాంక్ కార్డ్ తీసుకుంటారు కదా ఓకేనా ఇది ఒరిజినల్ ఉంటే కనుక ఇంకొక 2 కాపీస్ జిరాక్స్ కాపీస్ తీసుకోవాలి మీరు ఓకే నెక్స్ట్ టీఎస్ఎంసెట్ 2021 హాల్ టికెట్ ఇది కూడా ఒరిజినల్ ఒకటి ఉంటుంది రిమైనింగ్ 2 కాపీస్ జిరాక్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ ప్లస్ రిమైనింగ్ 2 కాపీస్ జిరాక్స్ కాపీస్ నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట 10th క్లాస్ మార్క్స్ షీట్ ఒరిజినల్ ప్లస్ దానికి సంబంధించి 2 జిరాక్స్ కాపీ తీసుకోవాలి తర్వాత ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ అంటే మార్క్స్ సర్టిఫికేట్ అది ఉండాలి నెక్స్ట్ 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి దేనికోసం లోకల్ మిమ్మల్ని లోకల్ క్యాండిడేట్ అని చెప్పాలంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఉండాలి ఇది మనకి ఇంటర్మీడియట్లో ఇస్తారనమాట ఓకేనా నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎందుకంటే ట్యూషన్ ఫీ రావడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు ఉండాలి 1/1/2021 తర్వాత ఆ రోజు కానీ దాని తర్వాత కానీ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట సో ఈ డేట్ కాకుండా అంతకు ముందు ఏమైనా తీసుకుంటే కనుక అవి పనిచేయవు కాబట్టి మేము ఫ్రెష్గా తీసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటంటే జనవరి 1, 2021 అనమాట దీని ముందు అంటే డిసెంబర్ 2020 కానీ నవంబర్ 2020 కానీ ఇలా ఏమన్నా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్స్ తీసుకుంటే కనుక అవి పనిచేయవు అలాంటి వాళ్ళు ఫ్రెష్గా అప్లై చేసుకొని ప్రొడ్యూస్ చేయండి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఇది తహసీల్దార్ ఇస్తారన్నమాట ఈ సంవత్సరానికి 2021-22కి మీకు ఏమైనా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందనుకుంటే కనుక మీరు ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అది ప్రొడ్యూస్ చేయాలి ఉంటే కనుక నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది వచ్చేసి ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ కనుక ఆ స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో ఏమైనా చదువుతుంటే కనుక
అలాంటి సిచ్యువేషన్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాగే ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇవి రెండు ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోతే ఎంప్లాయర్ సర్టిఫికేట్. నాన్ లోకల్ అంటే ఏంటంటే సపోజ్ ఏపీలో ఏపీ స్టూడెంట్ తెలంగాణలో దాదాపు ఒక 10 ఇయర్స్ ఉన్నారనుకోండి, అక్కడే ఉన్నారనుకోండి, ఇంకా 10 ఇయర్స్ ఇన్ఛార్జ్గా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు అతను లోకల్ కాదు, నాన్ లోకలే, కాకపోతే అతను రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంప్లాయర్ సర్టిఫికేట్, కొంతమంది పేరెంట్స్ వచ్చేసి ఏపీ పేరెంట్స్ కావచ్చు లేకపోతే కర్ణాటక పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో చదువుతుంటారనమాట, తెలంగాణలో జాబ్ చేస్తుంటారు. ఓకేనా? సో అన్నప్పుడు వాళ్ళు ఎంప్లాయర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేట్, తెలంగాణలో ఏమన్నా జాబ్ చేస్తుంటే వేరే స్టేట్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎంప్లాయర్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ పిహెచ్సి సిఏపి ఎన్సిసి ఈ ఏమన్నా సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే కనుక అవి మీరు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 3 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ మీరు సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ పిహెచ్సి సిఏపి తర్వాత ఎన్సిసి స్పోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక సబ్మిట్ చేయాలన్నమాట. మైనారిటీ తర్వాత ఆంగ్లో ఇండియన్ ఇలాంటివి. సో ఇది లిస్ట్ మీరు సబ్మిట్ చేయాల్సిన లిస్ట్ మ్యాక్సిమం. సో చెక్ చేసుకోండి మీరు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఓన్లీ ఏదో ఒకటి, ఇది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అన్నమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.